జగన్మోహన్ రెడ్డి లో నూతనంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా బాధ్యతలు చేపట్టిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకి తొంభై మూడు బీసీ కులాల ఐక్య వేదిక తరఫున రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ విషయంలోనూ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా బీసీలకు పెద్దపేట జగన్మోహన్ రెడ్డి గారికి మా తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా మా బీసీలకి ఎటు చూసినా కొంచెం గౌరవ మర్యాదలు అలాగే పెద్దపీట వేసి గౌరవించడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక పిల్లి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు పంపారు అలాగే మోపుదేని వెంకటరమణ గారిని కూడా రాజ్యసభకు పంపారు ఆ భర్తీలో మళ్ళీ వేణుగోపాల్ గారు ఆయన మాకు చాలా ఆప్తులు వేణుగోపాల్ కృష్ణ గారు రామచంద్రపురం ఎమ్మెల్యే గారికి బీసీ సంక్షేమ సంఘం శాఖ కేటాయించడంలో మేమందరం కూడా చాలా సంతోషం చేస్తున్నాం అలాగే మా వెలమ కులస్తుల తరపున ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్ గారిని కేటాయించారు అలాగే మత్స్యకారుల తరఫున అప్పలరాజు గారిని కేటాయించారు అంటే ఇవన్నీ కూడా మా బీసీలకి చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తూ ఇక రాబోయే కాలంలో కూడా ఈ కార్పొరేషన్లో కూడా మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి ప్రతి కులానికి కూడా మంచి వ్యక్తుల్ని కులం కోసం పాకులాడి కులం కోసం రక్తదానం చేసే వ్యక్తుల్లాంటి వాళ్ళని అందరినీ కూడా మనం మీరు గుర్తించి ఈ కుల కార్పొరేషన్ బీసీ కుల కార్పొరేషన్ ప్రతి కులానికి కూడా మంచి కార్పొరేషన్లుగా చైర్మన్ ఇవ్వ కేటాయించాలని కోరుతూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా బీసీ సంఖ్య మా తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక తరపున మేము మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ గత కాలం నుంచి బీసీలు అంటే చాలా చిన్న చూపు చూసే పార్టీలు ఉన్నాయి మీ పార్టీ వచ్చిన తర్వాత అందరూ కూడా కొంత ఆనందంగా ఉన్నాం బీసీ సంఘం బీసీ నాయకులందరం కూడా